అందరికీ నమస్కారం ఈనాటి కథ కప్పలు బెకబెకలాడతాయి ఎందుకో తెలుసా చూడటానికైతే అనాకారిగా ఉన్నాడు కానీ పూర్వకాలమందు కప్పబావ కంఠస్వరం చాలా శ్రావ్యంగా ఉండేది ఒకరోజున కప్పబావ ఆనందంగా పాడుకుంటూ పోతూ ఉండగా ఎలకయ్య ఎదురు వచ్చి కప్పబావా కప్పబావా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు ఎంతవరకు ఏమిటి కడుపు నింపుకోవటానికి అని జవాబు చెప్పాడు కప్పబావ సరే నేను కూడా నీ తోడొస్తాను అంటూ కప్పబావ వెంట ఎలకయ్య బయలుదేరాడు ఇద్దరూ కలిసి వెళుతుండగా ఒక ఇంటిలో నుంచి ఘుమఘుమలాడే కమ్మటి వాసన వాళ్ళ ముక్కులకు తగిలింది భేష్ మంచి మంచి పదార్థాలు తయారవుతున్నాయి అక్కడికి పోదాం రావయ్యా ఎలకయ్యా అని పిలిచాడు కప్పబావ అందుకు ఎలకయ్యా అంత తొందరైతే ఎలాగా ఆనూ పానూ తెలియకుండా ఇంట్లో ఆ మట్టున దూరటమేనా అన్నాడు ఎలకయ్య అప్పుడు కప్పబావా చూడు ఎలకయ్యా నువ్వింత పిరికివాడివని అనుకోలేదు ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు కాబట్టి చొరవ చేసుకోవాలి ఏమైనా సరే నేను వెళతాను వాటం చూసి కడుపాత్రం తీర్చుకుంటాను నువ్వు వస్తేరా లేకుంటే పో తరువాత నీ ఇష్టం అన్నాడు కప్పబావ కష్టమో నిష్ఠూరమో ఇంతవరకు కలిసొచ్చాం కదా అని ఎలకయ్య కప్పబావ వెంట నడిచాడు ఇంటి గదులన్నీ గాలించారు వాళ్ళు ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తున్నది అనుకుంటూ చివరకు పదార్థాలు తయారవుతున్న వంటగది కనిపించింది అక్కడ మరెవ్వరూ లేరు భలే మంచి పని అయింది అనుకున్నారు ఇద్దరు ఏ క్షణాన ఎవలొస్తారో అని జాగ్రత్త చెప్పబోయాడు ఎలకయ్య పోబోయ్ నీ సలహా ఎవరికి కావాలి నాకు పిరికి మందు పోయబోకు అంటూ నిరాకరించాడు కప్పబావ పైగా అయ్యా ఎలకయ్యా నీవు చాలా భయస్థుడివి కనుక గుమ్మం దగ్గర కాపలా ఉండి ఎవరన్నా వస్తున్నాలికిడి అయితే నాకు చెయ్యి ఈలోగా ఈ పదార్థాల మంచి చెడ్డలు చవిచూసి నీకు చెబుతాను తరువాత నువ్వు కానీ అన్నాడు సరేనన్నాడు ఎలకయ్య కప్పబావ మెల్లగా ఒక గిన్నెమీది పల్లెం మూత తీశాడు అక్కడని ఒక గరిటె కనపడగా గిన్నెలో ఉడుకుతూ ఉడుకుతూ ఉన్న ముక్క ఆశకొద్దీ తీసి నోట్లో వేసుకున్నాడు కప్పబావ అంతలో వంటవాడు వచ్చాడు కప్పబావకు బిక్క చొచ్చినట్టయింది పొగలు వస్తున్న ఆ ముక్కను మింగలేడు కక్కలేడు గొంతుక కాలిపోతున్నది ఏం చేయటం బాధపడుతూనే గప్ చుపుగా ఒక మూల నక్కాడు అదృష్టవశాత్తు వంటవాడు ఒకసారి పదార్థాలన్నీ కలియబెట్టి మూతలు చూసుకుని వెళ్ళిపోయాడు గండం తప్పింది బతుకుజీవుడా అనుకొని కప్పబావ బయటపడ్డాడు ఎలకయ్యా ఎలకయ్యా అంటూ నేస్తాన్ని పిలవబోయాడు కంఠస్వరం మామూలుగా లేదు ఇంకెక్కడి ఎలకయ్యా కప్పబావ మతం సమ్మతం లేని ఎలకయ్య ఎప్పుడో ఉడాయించేశాడు కప్పబావ ఇదేమిటిలా జరిగిందని చెప్పి గొంతు సవరించుకుని పాడపోయాడు పాట పాడటం చేత కాలేదు సరికదా బెకబెకా బెకబెక అనటం తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు అది అసలు విషయం కథ సమాప్తం